ఒమిక్రాన్ ఆకస్మికంగా పుట్టుకొచ్చింది సౌత్ ఆఫ్రికాలో, మ్యూటేట్ అయినటువంటిది. అంటే పుట్టడం అయితే చైనాలో పుట్టిన కరోనాకి పుట్టినటువంటి విషపు వృక్షం అనాలేమో. డెల్టా డెల్టా ప్లస్ వేరియంట్ల ఎఫెక్ట్ నుంచి బయటపడుతున్నాం అనుకుంటున్నటువంటి వేళ పుట్టుకొచ్చినటువంటి ఒమిక్రాన్ మొదట్లో ప్రమాదం కాదని చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ జాగ్రత్తగా ఉండండి, క్రమంగా దాని స్పీడ్ చూస్తే అంతకుముందు 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో మొదట్లో ఫస్ట్ వేరియంట్ అంటే ఫస్ట్ కరోనా పాకితే డెల్టా వేరియంట్ వచ్చేటప్పటికి 12 నుంచి 15 రోజుల వ్యవధిలోనే అయితే ఇది 3 నుంచి 5 రోజుల వ్యవధిలోనే పాకుతోంది. మొట్టమొదటి మరణం మాత్రం మన యూకేలో జరిగింది. ఓవరాల్గా చూస్తే ఒమిక్రాన్ గురించినటువంటి జాగ్రత్తలు తప్పదు, శరవేగంగా విజృంభిస్తోంది, భయపెడుతోంది, జాగ్రత్త పడండి అని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.